ఏది ఏమైనా కూడా నా 20 ఏళ్ల చరిత్రలో నా 20 ఏళ్ల చరిత్రలో వార్డ్ మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ సభ్యుల వరకు అన్ని ఎన్నికల్ని గదే సీరియస్ గా పట్టించుకున్నాం నాయకులకని తిరిగినాం నాయకులకని అన్ని పనులు చేసిన తప్ప ఏ ఎన్నికల్ని కూడా ఇది మనకేం సంబంధం అని చెప్పి డిజోన్ చేసుకోలే మళ్ళీ రాబోయే కాలం కూడా నాయకులప్పుడు మీరెట్లా కష్టపడరో మీ ఎన్నికలప్పుడు కూడా అంటే కష్టపడరు అన్ని విధాల కష్టపడతా గుర్తుపెట్టుకోండి మళ్ళా మా సారు గిట్లైంది కట్టడం అనుకోండి సుమా బాధలు ఉంటాయి నాకు తెలుసు బాధలు ఉంటాయి కానీ దిగమింకోవాలి బాధలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు కుంగిపోవద్దు బాగా పదం ఉన్నప్పుడు పొంగిపోవద్దు నేను ఎప్పుడు అనుకునేది నేను ఎమ్మెల్యే ఉన్నాడు నా ముంగట పోలీస్ వాళ్ళు ఫ్లోర్ ఉన్నప్పుడు వచ్చాయి వస్తే ఆటోని ఇటు కొట్టుడు అటు కొట్టుడు ఏ జరుగు జరగానే నేను నన్ను వస్తే నా రోజుకు ఒక పది ఓట్లు పోతాయని చెప్పేది నువ్వు ఈయన బెదిరించి ఆయన బెదిరి పది ఓట్లు పోతాయి ఎప్పుడు పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండగా మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎంపీ గారు వస్తామో సైరన్ వేసుకొని వచ్చేది నేను అత్తేనే ఒక్కనే వచ్చేది ఒక్కటే కారు వచ్చేది నాకు ఎందుకంటే అది అలవాటు చేసుకోవద్దాను కూడా నేను కానీ ప్రకటకత్తుంది అది నాకు ప్రకటకత్తుంది మంత్రి ఉండగా కూడా మంత్రి ఉండగా కూడా ఈ మూడు మూడు వెహికల్ నాలుగు వెహికల్తో ఇరిటేట్ అయ్యింది ఒక్క వెహికల్ చాలయ్యా నాకు నేను స్వేచ్ఛగా నా ఊళ్ళల్లో పోగలిగి నా ప్రజలు కలుపుకునే భాగ్యం ఉంటేనే నీ గొప్ప నాయకుని తప్ప పోలీసు వలయాల మధ్యలో ఉండకూడదని కోరుకుంటున్నాను.